సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. సుమారు 35 రోజుల తర్వాత సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, గచ్చిబౌలిలో ద్విచక్ర వాహనం పైన వెళ్తూ ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ ఏటకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడంతో పాటు ఇతర అనారోగ్యం గురి కావడంతో ఆయనకు వైద్యులు రకరకాల చికిత్సలు చేశారు. ఆయనకి ఒక శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 35 రోజుల పాటు జూబ్లీహిల్స్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు ఈ రోజు పూర్తి ఆరోగ్యంగా ఆయన డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. డిశ్చార్జ్ అయిన విషయాన్ని సాయిధరమ్ తేజ్ మేనమామ చిరంజీవి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. సాయిధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం కూడా పూర్తిగా నయమైనట్లుగా తెలుస్తుంది. ఆయనకు చేసిన శస్త్రచికిత్స గురించి కూడా పూర్తిగా ఆయన కోలుకున్నాడు. ఆయనకు జరిగిన ప్రమాదంలో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యాడు. దాని నుంచి కూడా పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నట్లుగా సమాచారం. భవన్, థ్యాంక్ యూ. భవన్.